హెల్త్ న్యూస్ మీకోసం. కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్న క్యాన్సర్ బాధితులు విషయగ్రహణ సామర్థ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. జ్ఞాపక శక్తి క్షీణత, ఏకాగ్రత లోపించడం వంటివి వారిలో తలెత్తుతూ ఉంటాయి. దీన్ని కీమో బ్రెయిన్ అంటారు. దీనికి అమెరికాలోని మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం లేని చికిత్సను అభివృద్ధి చేశారు. ఇందులో గామా ఫ్రీక్వెన్సీ మెదడు తరంగాలను ప్రేరేపిస్తారు. ఇందుకోసం 40 Hz పౌనపున్యం కలిగిన కాంతి ధ్వనిని ప్రయోగిస్తారు. ఎలుకలపై ఈ విధానాన్ని పరీక్షించినప్పుడు కీమోథెరపీ వల్ల కలిగే నష్టం బారి నుంచి వాటి మెదడు కణాలకు రక్షణ లభించినట్లు గుర్తించారు. నిజానికి ఈ చికిత్సను అల్జీమర్స్ వ్యాధిని నయం చేయటానికి రూపొందించారు. అయితే దీనికి విస్తృత సామర్థ్యం ఉందని, నాడీ వ్యవస్థకు సంబంధించిన అనేక రుగ్మతలపైన ఇది పనిచేస్తుందని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. డిఎన్ఏకు జరిగే నష్టాన్ని ఈ చికిత్స తగ్గిస్తుందని, ఇన్ఫ్లమేషన్ను నియంత్రిస్తుందని, ఆలిగోడెండ్రోసైట్స్ సంఖ్యను పెంచుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. నాడీ కణాల్లోని యాక్సన్ల చుట్టూ మైలిన్ ను ఉత్పత్తి చేయటం ఆలిగోడెండ్రోసైట్స్ కణాల విధి. మైలిన్ అనేది రక్షణాత్మక కొవ్వు పూత. నాడీ కణాల గుండా విద్యుత్ సంకేతాలు సాఫీగా పయనించేలా ఇది చేస్తుంది. కీమోథెరపీ ఔషధాల వల్ల మైలిన్ పూత క్షీణిస్తూ ఉంటుంది. అయితే గామా తరంగాల చికిత్స వల్ల జంతువుల్లో అభ్యాసన నైపుణ్యం, జ్ఞాపక శక్తి నైపుణ్యం బాగా మెరుగుపడిందని పరిశోధకులు తెలిపారు. మానవుల్లోనూ ఇదే తరహా ఫలితాలు కనిపించే అవకాశం ఉందని, అయితే ఈ విషయమై మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని పరిశోధకులు వివరిస్తున్నారు.